ఇంక అర్ధగంటే ఉంది ప్రాజెక్ట్ కబు రిలీజ్ అవ్వడానికి, ఎట్లా కూడా టికెట్ తెచ్చుకోవాలా? జై ప్రభాస్. హలో రే, నీ ప్రాజెక్ట్ కబు మూవీ కావాలరా? రే బావా, ప్రాజెక్ట్ కబు టికెట్ కావాలరా? ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావా? ఏం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావరా? ప్రాజెక్ట్ వర్క్ కాదురా, టికెట్లరా, మూవీ టికెట్లరా? మూసిన దిగిపోతున్నావా? నువ్వు మూసినది ఎందుకు పోతున్నావురా? మూసినది కాదు అరే, మూవీ మూవీ టికెట్లరా? ఎందుకు కేసీ పెట్టినా? నీ అబ్బా మన చేసే కేసీ పెట్టినా కదరా, మూవీ టికెట్ల రే, టైం అయిపోతుందిరా. ఎందు పాత కట్టుకుంటున్నావా? బతుకున్నా కానీ పాత కట్టుకోవడమేందిరా? అవునరా, నీ గుడ్డ కట్టరా పాడి ఎక్కువ మాట్లాడితే. నీ అబ్బా ఆడి కాదు అరే, ఒక్క టికెట్ రా, మూవీ టికెట్. ఎన్ని టికెట్లు అమ్ముతున్నావా? నీకేం పోయి చేస్తున్నావురా? నీ బాగా సంపాదించినా నువ్వు టికెట్లు అమ్ముతున్నావురా? టికెట్లు ఒకటి అమ్ముతున్నారా? టికెట్ కొనుక్కుంటా రే, నేను కొనుక్కుంటారా? ఉంటే చెప్పరా రే. నాకేం టికెట్ వద్దు, ఆల్రెడీ నేను టికెట్ తీసుకొని వచ్చిన, బుక్ మై షోలో నైట్ 10 గంటలకు బుక్ చేసుకొని వచ్చిన. నిన్న కొనుక్కోమన్నాడు సార్ రే, నేను కొనుక్కుంటారా? ఎన్ని మూవీ థియేటర్లో ఉండవా? ఆ మూవీ థియేటర్లో ఉండవరా? నేను చేసిన వీడు రే, ఈ మూవీ థియేటర్లో లేవేమో. సినిమా థియేటర్లో ఉండవా? ఇంట్లో ఉండాలి. ఒక్క టికెట్ కొన్ని వరకు రా, చదువుతున్నా బుక్ మై షోలో. అమ్మ ఎవరికంటే ఫోన్ చేసిన అరే, ఒక్క టికెట్ బావా, ప్లీజ్ రా, నిన్నే నమ్ముకోండారా. మామ కుమ్ము సావదింగ్ మామ, వాట్సాప్ చాటర్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, స్నాప్చాట్, యూట్యూబ్ దీనమ్మ, ఎక్కువ మాట క్రోమ్లో నింపుదింగరా. లైట్ కే మూవీ కలికిని అదే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి, వాట్సాప్ చాటర్స్కి. నీ అమ్మ అసలు టికెట్లు ఉంటాయి కదరా, టికెట్లు దొరకదా నాకు? పద్దెనిమిది నుంచి ఉడిగట్టు నుంచి ఎక్కుతున్నారా లేసే, టికెట్ దొరకదు నాకు. ప్లీజ్ బావా, ఒక్క టికెట్ బావా. కుమ్మి సావదింగ్ చెప్తా, టిండరు, స్నాప్చాట్, స్టోరీ సింపుల్ ఈసారి స్టోరీ చూసి ఒక్కొక్కటి కదా వనకాలి నా కొడుకులు. అట్లా ఉండాలా? అలా లోపలికి వెళ్తాను, టికెట్ తీసేసుకున్నా, ఉమ్మే వచ్చాను. ఓకే ఉంటా. ప్లీజ్ బాబు, బాబా టైం బాబా, ప్లీజ్ అది వాన్ ఎక్క కుమ్మేది మీరు చేంద్ర కుమ్మేసేది దీనమ్మ జీవితమా? చెత్, ఈ నమ్ముకునే కన్నా వాళ్ళకన్నా ఫోన్ చేసి దొరికిపోయావు కదరా టికెట్లు. దీనమ్మ సెకండ్ షో దాకా వెయిట్ చేయాలా? ఫస్ట్ టైం ప్రభాస్ మూవీ ఫస్ట్ షో చూడకుండా సెకండ్ షో చూస్తున్నా. బ్లాక్ టికెట్ 20/40 బా, టికెట్ దొరకట్లేదు. 20/40 వీడు బ్లాక్ టికెట్ అమ్ముతాడు అన్న. 20/40 ఎంత? ఒక్కొక్కటి 2000 తమ్ముడు. ఎంత? 2000? ఏం మాట్లాడతావు అన్నా, అక్కడ 200 కన్నా మరి 2000 అన్నా. ఏంది తమ్ముడు, ప్రభాస్ ఉన్న ఫ్యాన్స్ నువ్వే ఎట్లా మాట్లాడతావు? ఆయన చూడడానికి ఎంతమంది వేలు పెడుతూ ఉంటారు, నువ్వు ఆప్ట 2000 పెట్టలేవా? ఏంది తమ్ముడు మరి ఇంత చీప్గా ఉన్నారు? మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లా చెప్పు, ఎట్లా చెప్పు? ప్రభాస్ ఫ్యాన్స్ లాగా తగ్గించాలా? అట్లా ప్రభాస్ ఫ్యాన్స్ మీరు వచ్చి 20/40 మీకు నిజం కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పుకోకండి బ్రో, బయట మా ఇజ్జత్తు పోతాయి అన్నా. ప్రభాస్ ఫ్యాన్స్ లేక చిల్లో తెలుసా, అడిగితే బాగా ఇచ్చేయాల. ఏమో ఆఫ్టర్ వెళ్ళి పెట్టలేకపోతున్నావు, ప్రభాసం కోసం ప్రాణాలు ఇస్తామన్నా మేము. టికెట్ 2000 నెంబర్ చెప్పు, 3000 కొడతా. 3000 9191212 6000 కొడతా టికెట్లకి. 6000 ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ప్రభాస్ అన్న కోసం ప్రాణాలు ఇచ్చేస్తామన్నా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అట్లా అంటారా? ఇదో 6000 చూసుకో, 6000 వచ్చింది తమ్ముడు. అది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చెప్తా, థియేటర్ మందే తుక్కు తుక్కు లేవని చెప్తా. ప్రభాస్ అన్న కాదు కాదు వేయాలి మీరు. జై జై ప్రభాస్ అన్న, ప్రభాస్ అన్న కొంచెం ప్రాణమే అన్నా, మా జీవితమే ఇచ్చేస్తాం. జై ప్రభాస్ అన్న, 200కి 6000 లాభం. అట్లుంటది జై ప్రభాస్ అన్న. మా ఎరా సైకిల్ తేమని తెచ్చినావా? తేలే. ఏ అంటే ఫ్రెండ్స్ ప్రైవేట్గా మూవీ పోదామన్నారు. మూవీ వచ్చిన ఓకే, సినిమా బినావు వచ్చేటప్పుడు సైకిల్ తేవాలి కదా. టికెట్ 2000 మా ప్రాన్. ఎంత? 2000? గుండె బద్దలైపోయిందా? 2000 టికెట్లు కొనేవా? 2000 టికెట్లు ఏంద్రా బ్లాక్లో కొన్నా? 2 రాలుగు, 4000 అయిపోయింటది. మీతో 2000 ఎత్తుకుని రావాలి కదరా, 6000 ఎత్తుకున్నావు, ఒక్కోటి 3000 అంట. అట్లా 2 టికెట్లు కొన్నాం. బ్యాక్లో కొన్ని సినిమాలు అవసరంరా నా కొడక. రే సీట్లు నెట్లిప్పకండి, సీట్లు అసలు నెట్లిప్పకండి, ఎట్లా వదిలే. ఆ స్క్రీన్ దగ్గర గాజులు కట్టండి, పట్టుకుంటే గుచ్చిపోలే గాజులు. ఎందుకు సార్ మొత్తం ఇప్పేసా? ఎందుకంటామేంద్రా,
ప్రభాస్ మూవీ ఫ్యాన్స్ వచ్చి ఎట్ల బట్టలు చేసి వెళ్ళిపోతారు, మళ్ళా తిరిగింది ఒక్క సీట్లకి. అందుకే నెట్లేమి తీయద్దు, రెండు ఏసీ ఆఫ్ చేసి, రెండు అబ్బాకి ఏసీ ఆఫ్ చేసి ఏసీ ఒకటే ఆన్ చేసి, ఈ ఒక ఏసీని ఆన్ చేసి అబ్బాకి ఏసీని ఆఫ్ చేసాడు. అది కూడా తక్కువ పెట్టు, ఫిక్స్డ్ ఏసీకి వస్తా కదా ఒక రోజులో, ఆ ఫిక్స్డ్ ఏసీకి ఫిక్స్డ్ మాత్రం ఒక్కోటి 10,000 అని చెప్పి. 10,000 ఎప్పుడు ఫిక్స్డ్ 2,000గా తీసుకుంటామో, ఒకసారి 10,000 ఏంది, 2,000 ప్రభాస్ మూవీరా, మేము టికెట్లు అయితే 100 రూపాయలు పెట్టినారు, మేము ఫెక్సిల్ మినిమం 10,000 పెట్టుకుంటారా, మేము కూడా సంపాదించాలి బాగోగలరా, అందుకే ఆ ఫెక్సిల్కి 10,000 బేర్ మాడితే ఒక 9,000 ఫిక్స్ అవ్వు, సంవత్సరం పెట్టినారు 2,000 పెట్టారు ప్రభాస్ మూవీ, మేము కూడా సంపాదించుకోవాలా, టికెట్లు అయితే 100 రూపాయలు ఉంది కదా, ఇట్లా సంపాదించుకోనిరా, వ్యాపారం ఇట్లా వ్యాపారం చేయండి. అండ్ పని మనుషులు చెద్ద వచ్చే పని మనుషులు 20-30 మంది పిలిచు, 20-30 మంది ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తామని చెప్పు, ఒక్కొక్కరికి మళ్ళీ 100 రూపాయలు దీనమ్మ నాకు సెలరీ పెంచుకుంటే పెంచుకొని పెద్దోడు ఎక్కువ ఇస్తా పోతా ఉంటాడు. మొత్తం పిలిచి పేపర్లు అన్నీ ఎత్తేయాలి, సినిమా అయిపోగానే పేపర్లు ఏమి ఉండకూడదు. అండ్ నా సిస్టర్ మళ్ళీ పేపర్లు వేస్తారు కాబట్టి, లేకపోతే గందరగోళం అయిపో, అదేమో కట్టి అనుకో, ఆపుకోలేదు 300 ఉంది కదా 500 పెట్టి, ఆ కురుకులు మిర్చిలు అంతా పెంచేసుకుంటే అనుకో, థమ్సప్ మాత్రం మేము ఒక 100 రూపాయలు థమ్సప్, అర్థమైంది, దీంతో వచ్చి డబ్బులతో పక్కన కొట్టిగైతే కట్టాలా అంతే కదా. సినిమా టైం అవుతుంది, పాప ప్రభాస్ ఛాన్స్ వస్తాను, పాండి ఏ టైం ఉంటే ఫిక్స్ లేవిరా, మీరే కాస్తా ఒక్కో ఫిక్స్ 10,000 అన్నారు, అందుకే నా కొడుకు రాలే, వచ్చిన వాళ్ళు 10,000 అని పారిపోతున్నారు, ఒరే 10,000 రాకపోతే 6,000 చెప్పచ్చు కదా, 6,000 మీరే కదా 10,000 అన్నారు, 10,000 ఏంది, 10 సంవత్సరం నిలబడ పోతుంది నమ్మ లెక్కంతా, 10,000 దేవుడు తీసుకోకపోతే 6,000 చెప్పాలా లేకపోతే 5,000 చెప్పాలా, ఎట్లో ఒకటి లేపించారు కానీ మళ్ళీ అట్లా పంపించేస్తావరా, షీ ఇంకో సినిమా అడగడ్డా అనుకున్నా ఇది వచ్చే డబ్బులతో, నేనంటే ఎదురు పెట్టుకునేందుకు 10 సంవత్సరం అవుతుంది నాకు, నీ వెళ్ళే నాకేం తెలుసు, 10,000 అన్నారు 10,000 చెప్పిన, ఇక్కడ కాకుండా ఫిక్సింగ్ ఎక్కేసుకున్నారంటే వాళ్ళు యాడ్ రోడ్డు మీద వేసుకుంటా అని చెప్పారు, రోడ్ల మీద అంటే థియేటర్ కాదు, ఇది థియేటర్ లాగా ఏదో కనపడదు, రోడ్డు మీద వేసుకుంటున్నారు, ఈ అబ్బా ఈ ఫిక్సింగ్ లేకపోతే థియేటర్ నొక్కు తెలుస్తుందిరా, 10,000 కన్నా 5,000 చెప్పచ్చు కదరా, ఎవడో ఒక 5 మంది 6 మంది వచ్చి చేసుకుంటాడు స్టూడెంట్, ఏం వ్యాపారం నాకేం తెలియదు, ఏం చెప్పినా వచ్చి నువ్వు వెళ్ళిపోయినారు చాబో, సరేలే నేను అమ్మ ఎప్పుడు చూసి అన్ని తిరుగుతూ ఉంటారు, ప్రతిసారి వీడియో వల్ల అవుతుందిరా నీ అమ్మ, సంవత్సరం అంతా అచ్చా గాచారం ఎంత కంటా మారిందే, ఫ్లాట్గా మూటికే దొరికింటే దాని అమ్మ బిందాస్గా ఎంజాయ్ చేసింట, చీ నీనమ్మ బయట చూస్తూ బతకాల్సి వస్తుంది, ఎవరి వినాలని చూద్దాం మా బ్యాచ్లో మూవీకి, ఓహ్ బ్యాచ్ ఎంత పోయినారు, వీడు పోయినారు, అమ్మ నీ దొంగ నా కొడక టికెట్ లేవని చెప్పినా కదరా, ఈ డబ్బా వీడు నాకేం చెప్పినా తెలుసా, ఒకసారి అటు లుక్ చేసుకోండి అటు కాదు ఇటు నువ్వు పట్టుకుని ఏమంటున్నారా, అసలు నెల రోజులు చెప్తున్నారా టికెట్లు దొరకచ్చు నాకు, వాడి అమ్మాయి ఎవడు పడితోడి ఫోన్ చేస్తున్నా, ఏం చేయకు అదిగా కడుక్కున్నారా నేను, మీ అమ్మ టికెట్లు దొరకదు నాకు, మరి నీకే తెప్పించను టికెట్లు లేవు మా చాన్ని ముందు చూడలేకపోతున్నా, చెమ్ సినిమా సో బ్యాడ్ లక్, ఈ పక్క దగ్గర అయితే ఉంటాయరా, వాడైతే భర్తనే జ్ఞాపకం పెట్టినాడు, వాడి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి వన్ అడుగు అది చెప్పినాడు, అది చెప్పి దొంగ నా కొడుకు సినిమాకి ఫోటో పెట్టినాడు, వీడియో పెట్టినాడు, ఈ డబ్బ తాగు నా కొడుక ప్రభాస్ ఫ్యాన్సే కదా నా కొడుకు, దాని ఫ్రెండ్స్ నమ్మకండి మీరు, నమ్మితే నాలాగే ఫైన్ చూసుకోవాల్సి వస్తుంది, ఇట్లాంటి మీకు జరిగింటే లైక్ చేయండి, ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు ఇట్లాంటి కొత్త కొత్త కంటెంట్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఓకే, ఏదో చిన్న ఫన్నీగా చేసినాం ప్రయాక్ గారి గురించి, ప్రయాక్ మూవీ ఎలా ఉన్నది కింద కామెంట్లో తప్పకుండా పెట్టండి, ఓకే, రివ్యూస్లో మాత్రం తప్పు పెట్టుకోండి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అవెంజర్స్ లాంటి మూవీ వస్తుంది కాబట్టి తప్పుగా పెట్టుకోండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, సీ యూ ఆల్, జై ప్రభాస్, జై కల్కి, జై నాగశ్విన్, ఓకే, కింద మాత్రం డెఫినెట్లీ పెట్టండి సినిమాలో ఉన్నది, బాయ్.